హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే బ్లాగ్ అన్నమాట. అంటే నిన్నటిది కాదు, లాస్ట్ వీక్ ఫ్రైడే బ్లాగ్. ఈరోజు మేము అంటే సడన్గా శ్రీశైలం ట్రిప్ అనుకున్నాము, శ్రీశైలంకి వెళ్దాం అనేసి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాలు, పిల్లలకి పాలు అండ్ మాకు టీ పెట్టేసుకున్న తర్వాత ఇక మిగతా పనులు చూసుకోవాలి. సడన్గా అనుకున్నామన్నమాట. ఇంకా నేను బట్టలు కూడా ఏమీ సర్దలేదు, అస్సలు సర్దలేదన్నమాట బ్యాగ్స్లో. ఇంకా ఆ పనులు కూడా ఉన్నాయి. బట్ 10 o'clock అయితే టైం పెట్టుకున్నాము, 10 o'clockకి స్టార్ట్ అవ్వాలి అనేసి. చూడాలి 10 వరకు స్టార్ట్ అవుతామో లేదో. చాలా చాలా బాగా జరిగింది దర్శనం అయితే. సో ఇక నేను బట్టలు సర్దాలి అండ్ ఫుడ్ కుక్ చేసుకోవాలన్నమాట. వెళ్ళేటప్పుడు దారిలో ఆకలేసేస్తే, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, సో ఏమేమి అనుకుంటున్నానంటే పులిహోర, ఇంకా దద్దోజనం, ఇంకా కొంచెం పుదీనా పచ్చడి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ పనులు ఉన్నాయి. బై 10 o'clock అయిపోవాలి, పూజ అయిపోవాలి. సో ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే టీ తాగేస్తే ఇక వెంటనే స్టార్ట్ చేసేసుకోవచ్చు అన్ని పనులు. ఏంటంటే తొందరగా స్టార్ట్ అయిపోతే మనము అక్కడ నల్లమల ఫారెస్ట్ ఎంట్రన్స్లో వెళ్ళిపోవచ్చు కదా. లేదు అంటే లేట్ అయిపోతే అక్కడ లోపల మనకి ఎంటర్ అవ్వనివ్వరు అనమాట. లేట్ అయిపోతే ఆఫ్టర్ 7:30 ఓ సంథింగ్ ఏదో టైం ఉంది, ఆఫ్టర్ 7:30 అనుకుంటా. సో 9 o'clock, 7:30 తర్వాత ఎంటర్ అవ్వనివ్వరు. అందుకే అంతకన్నా ముందే వెళ్ళిపోవాలి, మనకు తెలియదు కదా. సో మధ్యలో కొంచెం హాల్టింగ్స్ ఉంటాయి, పిల్లలు ఉన్నారు, ఫుడ్ లంచ్ తినడము, టీ ఇలాంటివన్నీ హాల్టింగ్స్ ఉంటాయి అనేసి ఇక తొందరగా స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, నేను పొద్దున్నే ముగ్గు పెట్టేసుకొని చక్కగా గుమ్మం అయితే రెడీ చేసేసుకున్నాను. ఫ్రైడే కదా, సో ఫ్రైడే అయితే ఇలాగే చక్కగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటానన్నమాట బయట. అండ్ పూజ కూడా అయిపోయింది. సో ఈ పనులన్నీ, పూజ ఇంకా బయట ముగ్గు పెట్టేసుకోవడము, పూజ పని, వంట పని అయిపోతే ఇక బట్టలు సర్దేసుకోవచ్చు అనేసి తొందరగా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా నాది, ఇక్కడ మార్నింగ్ పూజ కూడా అయిపోయింది. ఆ తర్వాత నేను మధ్యలో లంచ్ చేసుకోవడానికి పులిహార, ఇంకా చింతపండు పులిహార ఉంటుంది కదా, చింతపండు పులిహార, ఇంకా దద్దోజనం, ఇంకా కొంచెం పుదీనా చట్నీ చేశానన్నమాట. మేము 4 మెంబర్సే కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా ఫ్యామిలీ ఇద్దరము. సో స్టార్ట్ అయిపోయాము, 10 అనుకున్నాము బట్ 10:30 అయ్యింది. అంటే ఇంకా 11 అనుకున్నాము యాక్చువల్గా, బట్ 10 o'clock అని పెట్టేసుకున్నాము. సో 10:30 కల్లా స్టార్ట్ అయిపోయాము అనమాట. 10:30 కల్లా స్టార్ట్ అయిపోయి మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని పిక్ చేసేసుకొని ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. చక్కగా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ హైవే రోడ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక వీడియో తీసుకున్నాను అనమాట. చెరియేమో వెనకాల ఉన్నాడు, ఫ్రంట్లో లౌక్య అయితే తెలుసు కదా, లౌక్య పాప ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. అండ్ బాగా అనిపించింది జర్నీ అయితే. ఇక ఎండగా ఉంది కదా, సో ఒక సింపుల్ కాటన్ కుర్తా వేసేసుకున్నాను నేను, డ్రెస్ వచ్చేసి. అండ్ మధ్యలో హాల్టింగ్ అయ్యింది, అంటే మేము 10:30 అంటే ఇంకా వాళ్ళ ఇంటి నుంచి కూడా స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయ్యింది. సో 11:30 అని పెట్టుకుంటే అక్కడికి వెళ్ళేసరికి మాకు 5:36 అయిందనమాట. బై 6 o'clockకి శ్రీశైలంలో ఉన్నాము. అండ్ ఇంకా తొందరగానే వెళ్ళిపోయే వాళ్ళము, బట్ ఏంటంటే మధ్యలో హాల్టింగ్ ఉండే కదా, లంచ్ ప్రోగ్రామ్ ఇది, ఇంకా మళ్ళీ టీకి ఒకసారి ఆపామన్నమాట అట్లా. సో దగ్గర 4 to 5 hoursలో అయితే వెళ్ళిపోవచ్చు, ఘాట్ రోడ్ కదా, కాకపోతే కొంచెం అక్కడ కొంచెం చూసుకోవాలి అంతే. అండ్ వెళ్తూ ఉన్నాము జర్నీలో అయితే చాలా చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ హాల్ట్ అయ్యామన్నమాట. సో మ్యాట్, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ తీసుకెళ్ళాము. ఇక్కడ ఒక దగ్గర సైడ్లో చెట్టు కింద చక్కగా ప్లేస్ చూసేసుకొని అక్కడ పిల్లలకి ఫుడ్ పెట్టేసి మేము తినేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. పిల్లలు కూడా కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని ఉన్నారు.
అండ్ నేను వచ్చేసి చూసా చెప్పాను కదా మార్నింగ్ ఇందాక పులిహోర పెరుగన్నము ఇంకా పుదీనా పచ్చడి అది లంచ్. ఆ తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మా చెరి ఏమో వెనకాల నుంచి తీస్తున్నాడు, చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీశైలం కొండ ఎక్కేసాము. కొండ ఎక్కే టైం కల్లా మాకు టైం వచ్చేసి అప్పటికి 3:34 ఏమో అయ్యింది. ఆ తర్వాత 5:30 వరకు చేరుకున్నాము. అండ్ మధ్యలో ఒక్క దగ్గర టీకి ఆపామన్నమాట. ఇక్కడ వచ్చేసి బోల్డ్ అన్ని కోతులు ఉన్నాయి, అసలు ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చాలా కోతుల్ని చూసాము, చాలా అంటే చాలా ఉన్నాయి మంకీస్ లైన్లో. అంటే అవి ఎదురు చూస్తున్నాయి అన్నమాట, ఎవరైనా ఏమైనా ఇస్తారా అన్నట్టు ఇంకా రోడ్డు మీదకి వచ్చేసి కూర్చున్నాయి లైన్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇక టీకి ఆపామన్నమాట, టీ తాగేసాము. సారీ, టీ అయితే అస్సలు బాగాలేదు ఇక్కడ, ఎందుకో నచ్చలేదు. అంటే స్ట్రాంగ్గా ఉండాలి, షుగర్ తక్కువ ఉండాలి అని చెప్పాము. బట్ స్టిల్ అంటే అది వేడి చేస్తూనే ఉంటారు కదా, అలా వేడి చేసిన టీ ఆల్రెడీ ఫుల్గా వేడి చేసిన ఎన్నోసార్లు బాయిల్ చేసిన టీ పోసాడనుకుంటా అస్సలు అస్సలు బాగాలేదు టీ అయితే. ఇక ఎవరము అంత ఇష్టంగా అయితే తాగలేదు, జస్ట్ లైట్గా అలా సిప్స్ తాగేసి పెట్టేశామన్నమాట. ఇలా నాకు బయట నచ్చదు అనేసి మా బావ చెప్పారు కూడా, ఇండక్షన్ తీసుకెళ్దాం ఎందుకులే ఒక్కరోజు కోసము అనేసి అన్నాను. బట్ ఆ తర్వాత తెలిసింది నిజంగా ఇండక్షన్ తీసుకుని వెళ్ళాల్సింది అని. సో చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్లో ఫుల్గా మంకీస్ అలా కూర్చుని ఉన్నాయన్నమాట. కొన్ని అయితే డైరెక్ట్ రోడ్ మీదకే వచ్చేసాయి. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసాము మేము రూమ్లోకి. మేము వెళ్ళింది వాసవి విహార్ అన్నమాట. చాలా బాగున్నాయి రూమ్స్, అయితే చాలా నీట్గా ఉన్నాయన్నమాట, అంటే అప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో నీట్గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా ఇక్కడే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ లాడ్జ్ పేరు వచ్చేసి వాసవి విహార్, ఈ హోటల్ పేరు. చాలా పెద్దగా ఉందన్నమాట, చాలా చాలా బ్లాక్స్ ఉన్నాయి దీంట్లో. సో నేను ఇంకా బ్యాగ్స్ అవి పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత అప్పుడు వెళ్ళామన్నమాట టీ తాగడానికి. సో ఫస్ట్ అయితే ఒకసారి రూమ్ చూపిద్దాము అనేసి, ఎలా ఉందో చూపిద్దాము అని చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి టెంపుల్ దగ్గరే ఉంటుంది, టెంపుల్ నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరం అన్నమాట, అంతే. 1-1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. చాలా బాగున్నాయి, కాకపోతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక 2-3 బ్లాక్స్ రెడీ అయిపోయాయి, ఇంకా కొన్ని బ్లాక్స్ మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో ఇక వీళ్ళు వచ్చేసి ఇంకా మేము ఇక్కడ రూమ్కి వచ్చిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసి ఉన్నాము మేము అని చెప్పారన్నమాట. వాళ్ళు డిన్నర్కి వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా ఇంకా ఇడ్లీ పెట్టారన్నమాట. సో రూమ్లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి ఆ తర్వాత అప్పుడు వచ్చామన్నమాట ఇక్కడ టీ తాగడానికి. ఇంకా టీ తాగకపోతే నాకైతే ఫుల్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అందుకే ఇక టీ తాగుదాం. ఇంకా మళ్ళీ ఏదోలా ఉంటుందన్నమాట తాగకపోతే, ఇక తాగేద్దాం అనేసి వచ్చేసాము. చాలా బాగుండింది ఇక్కడైతే, సూపర్ సూపర్గా ఉంది టీ. ఇది కరెక్ట్ టెంపుల్కి ఆపోజిట్ అన్నమాట. సో బాగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే ఉండిందన్నమాట దర్శనము. అది వచ్చేసి మార్నింగ్ 5:30-6 o'clock అలా ఇదేంటి అభిషేకం ఉండే అన్నమాట. సో చూసారా రెడీ అయిపోయాము. నేను ఈ శారీ డీటెయిల్స్, నెక్ పీస్ డీటెయిల్స్, ఇంకా ఈ కమ్మల్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బోల్డ్ ఎంతమంది అడుగుతున్నారు ఇవన్నీ. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి వీళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ. అండ్ నేనైతే మంచి శారీ వేసుకున్నాను. అండ్ ఈ నెక్ పీస్ అయితే సూపర్ సూపర్గా నచ్చుతుంది నాకు బాగా. ఏది వేసుకున్నా ఇంకా మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇదే వేసుకుంటున్నానమాట ఈ మధ్యనైతే. సో చాలా నచ్చింది. ఇది వచ్చేసి శ్రీరామ్ పరివార్ ది నెక్ పీస్. రెడీ అయిపోయాము, మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బట్ మాకైతే లోపల దర్శనానికి వెళ్ళినప్పుడైతే అస్సలు కుదరలేదు,
వీడియో తీసుకోవడానికి. అభిషేకం అయిపోయిన తర్వాత కుంకుమార్చన కూడా చేసుకున్నాను, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత రిటర్న్ అయిపోయాము, రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి అక్కడ ఆ తర్వాత డ్యామ్ దగ్గర అక్కడ చిన్న చిన్నవి చూడడానికి వెళ్ళామన్నమాట. అండ్ నాకైతే ఈ శారీ, ఈ నెక్ పీస్ సూపర్ సూపర్గా నచ్చాయి. సో చాలా బాగున్నాయి అన్నమాట, శారీ కూడా చాలా బాగుంది, గ్రాండ్గా ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మేము ఇక్కడికి వచ్చేసాము ఈ డ్యామ్ దగ్గరికి కొన్ని పిక్స్ తీసుకోవడానికి అంతే. సో లౌక్య పాప అయితే సూపర్ క్యూట్ ఉంది కదా. లౌక్య పాపది ఈ డ్రెస్ కూడా బాగుంటుంది అన్నమాట. చెర్రీ ఏమో పంచ కట్టుకున్నాడు. సో చూస్తున్నారు కదా సైడ్లో మొత్తం ఫుల్గా చీకటి. ఎర్లీ మార్నింగ్ 4:35 అవుతుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రిటర్న్లో వచ్చే దారిలో ఒక చిన్న పార్క్ లాంటిది ఉందన్నమాట. అక్కడ ఇలా యానిమల్స్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, బాగా అనిపించింది. పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు అక్కడ. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన యానిమల్స్ది స్కిన్తో ఉందన్నమాట అక్కడ ఏమంటారు ఆ పార్క్. బాగుండింది. ఇక్కడ చూసారా సేమ్ టైగర్ లాగా పోజ్ ఇచ్చిందనమాట లౌక్య. సో ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో దర్శనం అయితే మాకు సూపర్ సూపర్గా జరిగింది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్. అండ్ నేను నా శారీ డీటెయిల్స్, నెక్ పీస్ డీటెయిల్స్, బుట్టాలు డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి సేమ్ అడగొచ్చు అన్నమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాళ్ళకి పంపించండి. శారీ అయితే సూపర్గా ఉంది, గ్రాండ్గా ఉందన్నమాట, చాలా గ్రాండ్గా ఉంది, పెద్ద బార్డర్ వచ్చిందనమాట, బాగుండింది. అండ్ ఈ నెక్ పీస్ కూడా చాలా బోల్డ్, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో నేను అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఓకేనా? బుట్టాలు అయితే మ్యారేజ్ డే బుట్టాలు అడిగారు, బట్ అవి గోల్డ్ అనమాట. సో ఇవి కూడా బాగున్నాయి, ఇవి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చెక్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.